మేరకు గాంధీభవన్ వెళ్దాం. మరోవైపు సిపిఐకు వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి స్థానాలు ఖరారయ్యాయి. రేపు సిపిఐ రాష్ట కార్యవర్గ సమావేశం కూడా కాబోతోంది. డీటెయిల్స్ చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, కాంగ్రెస్ ఇవ్వజూపుతున్న సీట్లు స్థానాలపై సిపిఐ గురుగా ఉంది. మొదటి నుంచి కూడా కొంత కూటమి కూర్పుకు సంబంధించి, తాత్సారానికి సంబంధించి చాడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్నారు. సో ఇప్పుడు దేని ఫాలో కాబోతున్నారు? ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలని ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. సిపిఐ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా క్లియర్ గా చెప్పేశారు. సిపిఐ పార్టీకి 3 నియోజకవర్గాలు ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అసెంబ్లీ ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం, అలాగే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెప్పారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సిపిఐ పార్టీ కొత్తగూడెము, వైరా నియోజకవర్గాలు రెండింటినీ అడిగింది. ఆఖరి నిమిషం వరకు జరిగినటువంటి చర్చల్లో ఖమ్మం జిల్లాలో వైరా సీటు, కొత్తగూడెం రెండు అడిగిన సిపిఐకి అయితే వైరా లేదంటే కొత్తగూడెం సీటు మాత్రం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ సిపిఐ పార్టీ 2 సీట్లను కూడా ఆశించినటువంటి నేపథ్యం, అలాగే కాంగ్రెస్ పార్టీ మీద బలమైనటువంటి ఒత్తిడి కూడా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల నుంచి వచ్చింది. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా సిపిఐ పార్టీకి 2014లోనే అడిగిన దానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి నష్టపోయాం కాబట్టి కొత్తగూడెంలో కూడా గడిచిన ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లని, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ప్రస్తుతం సిపిఐకి ఆ నియోజకవర్గంలో అంత పట్టులేని నేపథ్యంలో ఆ సీటుని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గాన్ని సిపిఐకి అప్పజెప్పింది. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ నియోజకవర్గం మీద సిపిఐ చాలా పట్టుబట్టింది. ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలి అనేది సిపిఐ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శికే కూటమిలో టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఒక 2 రకాల చర్చలు కూడా వచ్చాయి. ఒకటి హుస్నాబాదు, 2 కొత్తగూడెం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ కూడా చాలా పీక్ స్టేజ్ లో కూడా చర్చ జరిగినప్పటికీ ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఆప్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆప్షన్ 2 సిపిఐ పార్టీ బలంగానే కోరింది. కానీ కొత్తగూడెంని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదు, హుస్నాబాద్ ని వదులుకోవడానికి సిద్ధమైనట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ సీటుని సిపిఐకి కేటాయించింది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఆఖరి క్షణం వరకు కూడా బెల్లంపల్లి సీటు అడుగుతూ వచ్చింది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెల్లంపల్లిలో సిపిఐ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బెల్లంపల్లి ప్లేస్ లో మంచిర్యాల ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా పెట్టింది. కానీ మంచిర్యాల అనేది కాంగ్రెస్ పార్టీకి గట్టి బలం ఉన్నటువంటి నియోజకవర్గం, అలాగే పార్టీకి నాయకత్వం కూడా బాగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మంచిర్యాలని ఇవ్వడానికి సుముఖంగా లేదు కాంగ్రెస్ పార్టీ. అందుకే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ఫైనల్ చేసింది. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని కూడా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు చేరవేసినట్టు తెలుస్తుంది. నిన్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ నారాయణ, పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా పలు రకాల చర్చ జరిగింది. కాంగ్రెస్ 3 సీట్లు ఇవ్వడానికి రెడీ అయినటువంటి నేపథ్యంలో అదనంగా మరొక సీటు అడిగితే కాంగ్రెస్ పార్టీ ససేమీర ఉంటుంది కాబట్టి పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందనే ఒక అభిప్రాయాన్ని కూడా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా కూటమి కట్టాలని చెప్పినటువంటి సిపిఐ పార్టీ ఇక్కడ సీట్ల విషయంలో కూటమిని వ్యతిరేకించినటువంటి ఇండికేషన్స్ పోతాయి కాబట్టి సిపిఐ ఈ 3 సీట్లకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. రేపు రాష్ట్ర కార్యవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఒప్పించే ప్రయత్నాలే మొదలు చేస్తుంది. ఆల్ రైట్ చారీ, థ్యాంక్ యూ.